నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లలకి ఇచ్చే స్నాక్ ఏంటంటే మనకి ఒక పెద్ద అడ్వాంటేజ్ పొజిషన్లో పెడుతుంది అనమాట. అది ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లలకి ఆకలేస్తుంది. మన పిల్లలకే కాదు, పెద్దలకి కూడా, అందరికీ కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆకలి వేయటము. తర్వాత మార్నింగ్ నుంచి వర్క్ చేస్తుంటారు కదా పెద్దలైతే, ఎనర్జీ ఖర్చు అయిపోయి ఉండటము. అలాగే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఎనర్జీ ఫుల్ ఖర్చు చేసి ఉంటారు. సో కొంత ఎనర్జీ తక్కువైపోయి అదేంటి నీరసము, కొంచెం నిస్సత్వ లాగా ఉండటము, ఆకలి ఎక్కువేయటము, హార్మోన్స్ తగ్గిపోవటం, స్లంప్ అవ్వటము, ఇవన్నీ కూడా ఆ ఈవినింగ్ టైంలో ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మనము సరైన పోషణ ఇస్తే గనక, అంటే మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, దాంతోపాటు మంచి కార్బోహైడ్రేటు, మిగిలిన అన్ని పోషకాలు అందులో యాడ్ అయ్యి ఒక మంచి బ్యాలెన్స్డ్ చిన్న పోర్షన్ అయినా సరే బ్యాలెన్స్డ్గా మనం ఇస్తే గనక అది చాలా అడ్వాంటేజెస్గా పిల్లలకి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో అలా ఉపయోగపడే ఒక మంచి చక్కటి స్నాక్ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ప్రోటీన్ బోండా. ప్రోటీన్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. శనగపిండి, బియ్యపిండి, ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. వాటిని మనము ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ రెడీ చేసుకోవటం ఏంటంటే మనము ఆ బోండాకి కావాల్సిన పిండిని మాత్రం ఫస్ట్ రెడీ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా హీట్ చేద్దాము. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాబట్టి మనం అవన్నీ రెడీ చేసుకునే లోపల ఇది కూడా మనకి రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాన్ని డ్రై చేద్దాము, ఈ లోపల పిండి రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ శనగపిండి, నెక్స్ట్ బియ్యపిండి. కొంచెం క్రిస్పీనెస్ కోసం అనేసి కొంచెం అంత బియ్యపిండి యాడ్ చేస్తున్నాను, ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఉప్పు, అలాగే కొంచెం కారం, కొద్దిగా పసుపు, దీన్ని ఏంటంటే మనము చక్కగా కలిపేసుకుని, అంటే మనకి బోండాకి రెడీ చేసుకున్నట్టుగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకుందాం, దాంతో ఉంటుంది. మిగిలిన నెక్స్ట్ ఏంటంటే మనము ఎగ్ని స్టఫ్ చేద్దాం. సో ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మిగిలిన వాటర్ కలుపుకుందాం. చక్కగా ఇలా బోండాకి కావాల్సినట్టుగా చిక్కగా కానీ జారుతున్నట్టుగా ఉండాలన్నమాట, చిక్కగా జారుగా కలిపేసుకున్నాను. దీన్ని పక్కన పెడదాము. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయింది కదా, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి మనం ముందే ఆయిల్ ఇక్కడ యాడ్ చేసి రెడీ పెట్టుకున్నాము, అది కాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనము ఎగ్ స్టఫింగ్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్ ఏం చేస్తామంటే లోపల ఎల్లో తీసేయాలి, అది కూడా మనము చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే స్టఫింగ్ లాగా చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎల్లో మంచిది కాదు అందుకనే తీసేస్తున్నాము అని అనుకోవద్దు. ఎల్లోలో మనకి చాలా చాలా మంచి వైటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే వైటమిన్ డి అనేది బాగా ఉంటుంది. సో తప్పనిసరిగా ఎల్లో తినండి. ఈ పర్టికులర్ స్నాక్ కోసమే నేను ఓన్లీ ప్రోటీన్ బోండా కాబట్టి జస్ట్ ఈ విధంగా మనము ఎగ్ని లోపల హాలోగా చేయాలన్నమాట. లోపలంతా కూడా ఎల్లో తీసేసి అందులో వెజిటబుల్ స్టఫింగ్, ఎనీ వెజిటబుల్ యూజ్ చేయొచ్చు.
సింపుల్గా మన ఇంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి కాబట్టి వాటిని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. కానీ మనం ఎనీ అదర్ స్టఫింగ్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, ఎనీ అదర్ వెజిటబుల్. ఈ ఎల్లో ఎందుకు వేస్ట్ అని అనుకోవద్దు, దీన్ని ఎనీ కర్రీలో మిక్స్ చేసేసుకోవచ్చు. సో దీనికి ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసేసుకుందాము. ఉల్లిపాయలు ఎంత ఫైన్గా కోస్తే అంత మంచిది అన్నమాట, మనము స్టఫ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. సో ఉల్లిపాయలు స్టఫ్ చేసి లోపల చక్కగా కుక్ అవుతుంది. కుక్ అంటే జస్ట్ ఆ వేడికి కొంత కుక్ అయినట్టు ఉంటుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, పచ్చిది ఉపయోగించుకోవటానికి ఆ ఫ్లేవర్గా ఉన్న దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర. కొత్తిమీర కూడా చక్కగా ఫైన్గా కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెమంత అల్లం. సో మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ వస్తుంది అల్లం వేయగానే. సో తర్వాత కొంచెమంతా మనము దీంట్లో ఉప్పు కలిపేసేసి స్టఫ్ చేసి బోండాలాగా వేసేసుకోవటం. నెక్స్ట్ కొంచెమంత ఉప్పు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అందుకని పించ్ ఆఫ్ కారము. కొంచెమంత పసుపు యాడ్ చేస్తున్నాను. దీన్ని చక్కగా ఇలా స్టఫ్ చేసేసుకోవటానికి కలిపేసుకుందాం. సో ఇట్లాగా మనము అక్కడ లోపల ఎల్లో అంతా తీసేసాం కదా, దీన్ని మనం ఇందులో స్టఫ్ చేసేద్దాం. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఎగ్ ఇలాగ అనగానే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ పోర్షను ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట. సో చక్కగా వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాం. సో దీనికి మనము చక్కగా సాస్, టమాటో సాస్ కానీ లేకుంటే చట్నీస్ కానీ, అంటే కొరియాండర్ చట్నీ, అంటే కొత్తిమీర చట్నీ, లేకుంటే పుదీనా చట్నీ, అట్లాంటివి కొంచెం లిక్విడ్గా ఉండేటువంటి చట్నీస్ యాడ్ చేసి తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఎందుకు ప్రోటీన్ బోండా అయిందంటే లోపల ఎల్లో అంతా తీసేసి వైట్ పోర్షన్ అంతా కూడా ఏంటంటే ప్రోటీన్ అన్నమాట, 100% ప్రోటీను, హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీను. అందుకోసం అనేసి అది ప్రోటీన్ బోండా. ప్లస్ మనం శనగపిండి యూజ్ చేసాము, అది పప్పు దినుసుల నుంచి వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి కూడా కొంత ప్రోటీన్ వస్తుంది మనకి. ఆఫ్ కోర్స్ బియ్యం నుంచి కూడా కొంత ప్రోటీన్ వస్తుంది, బియ్యం పిండి మనం క్రిస్పీనెస్ కోసం కొద్దిగా యూజ్ చేసాం కదా. కాదంటే శనగపిండి ఎగ్ వైట్ కాబట్టి ఇది కొంచెం హై ప్రోటీన్ అన్నమాట, అందుకని ప్రోటీన్ బోండా అని పేరు పెట్టాము దీనికి. సో ప్రోటీన్ బోండా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ప్రోటీన్ బోండాకి కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్య పిండి, ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం, నూనె. తయారీ విధానము, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్య పిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్డు పచ్చసొన పదార్థాన్ని పూర్తిగా తీసివేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,
కొత్తిమీర, అల్లం తురుము, కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి తయారు చేసుకున్న స్టఫింగ్ని ఉడికించిన కోడిగుడ్డ లోపల ఉంచి అవి శనగపిండి మిశ్రమంలో ముంచి మరుగుతున్న నూనెలో వేయించాలి. అలా వేగిన బోండాలను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ బోండా రెడీ. చూసారు కదండి ప్రోటీన్ బోండా చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చు. జనరల్గా మనము పిల్లలకి బజ్జీలు అటువంటివి చేసేస్తాం కదా, ఆఫ్కోర్స్ ఎగ్ బజ్జీ కూడా చేస్తాము సిమిలర్గానే. అయితే ఇందులో మనము ఆ లోపల ఎల్లో తీసేసి వేరే స్టఫింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఓన్లీ ప్రోటీన్ పోర్షన్ మాత్రమే మనము ఉపయోగించామన్నమాట, అందుకని పేరు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది ట్రై చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.